ఉప్పల్ ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నిర్మించినటువంటి ప్రాజెక్ట్ అయిన స్కైవాక్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. 660 మీటర్ల పొడవుతోటి నిర్మించినటువంటి ఈ స్కైవాక్ చూడడానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవు అనిపిస్తుంది. దాదాపు 5 మెయిన్ జంక్షన్స్ ని కలిపేటువంటి రోడ్డు ఇది. ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రజలు కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్. దాదాపు 6 ఎస్కలేటర్స్ ఉన్నాయి, అలాగే మెట్లు కూడా ఉన్నాయి. పెద్దవాళ్ళు కావాలంటే ఎస్కలేటర్ లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మెట్రో స్టేషన్స్ ను కూడా ఇది కలుపుతుంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్కైవాక్ ప్రాజెక్ట్ ఇదేనని చెప్పొచ్చు మనం. దాదాపు 25 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు రియల్లీ సూపర్బ్ అని చెప్పాలి. ఎలా ఉంది స్కైవాక్? బాగుందండి. ఎక్కడుంటారు? మేము ఉప్పలే. నేను డైలీ వస్తుంటాను స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు, ఇక్కడ నుంచి వస్తా, వెళ్ళేటప్పుడు కూడా స్కైవాక్ మీద నుంచి వెళ్తా. ట్రాఫిక్ గురించి ఈ స్కైవాక్ నిర్మించింది. బాగుందా? బాగుంది. నచ్చిందా? ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వచ్చి ఎంజాయ్ చేస్తుంటావా? లేదు, ఫ్రెండ్స్ స్కూల్ నుంచి వస్తాము, ఫ్రెండ్స్ కలిసి వచ్చి ఎంజాయ్ చేస్తాం. లైట్ లైట్ చిల్ చేసి వెళ్తాం. ఈవినింగ్ నైట్ లో ఎప్పుడు రాలేదు. ఈసారి లైటింగ్ లో చూడు ఒకసారి. చూడాలి, చాలా బాగుంది. ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? కూకట్పల్లి నుంచి వస్తున్నాను. ఓకే, ఫస్ట్ టైం చూసారా? ఇంత ముందు చూసారా? నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫస్ట్ టైం చూసారా? వెరీ హ్యాపీ, ఫీలింగ్ వెరీ హ్యాపీ. బాగుంది అయితే. చాలా బాగుంది. ఇది వేసిన తర్వాత కొంచెం పిల్లలకు బాగా మంచిగా అనిపించింది అన్నమాట. ఇప్పుడు ఈ రోడ్డు క్రాస్ చేయకుండా ఇదంత బడ్జెట్ పెట్టి వేయించారో కానీ ప్రయాణికులకు బాగా మంచిగా ఉంది అన్నమాట. బాగుంది. రోజు ఇలా వెళ్తావా స్కూల్ నుంచి? ఎటు వెళ్తావు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ నుంచి అక్కడికి. ఓకే, అంతకుముందు ఎలా వెళ్ళేవాడివి? రోడ్ క్రాస్ చేసి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చెప్పు. ఇప్పుడే బాగుంది. అవునా? ఇప్పుడు భయం లేదు కదా? నచ్చిందా స్కై వాక్? ఎలా ఉంది? బాగుంది. ఎన్నిసార్లు వస్తున్నావు చెప్పు? మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వెళ్తావా? అవునా? ఎప్పుడు బాగుంటది? మార్నింగ్ బాగుందా, ఈవినింగ్ బాగుందా? ఈవినింగ్ బాగుంటది. ఎందుకని? ఈవినింగ్ ఫ్రెండ్స్ తోని మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. అట్లా లైట్స్ తో చూసావా ఇంత ముందు? ఒకసారి చూసావా? బాగుందా లైట్స్ తో? బాగుందా ఇలా? బాగుందా లైట్స్ తోనే? బాగుంది. ఏం చదువుతున్నావు? ఫిఫ్త్. అంటే ఇప్పుడు రోడ్డు మీద నడిచేటప్పుడు యాక్సిడెంట్ అలాంటివి అవుతుంటాయి. ఈ స్కైవాక్ చేసినందుకు అంటే ఇప్పుడు నడవనికి గానీ, ఇప్పుడు హ్యాండిక్యాప్ ఉంటారు లేకపోతే ఓల్డ్ పీపుల్స్ ఉంటారు వాళ్ళకి ఇప్పుడు ఈజీ అయింది. మాకు కూడా అంటే ఇప్పుడు స్కూల్ కి వెళ్ళి వచ్చేటప్పుడు రోడ్ క్రాసింగ్ రెండు సిగ్నల్ ఒకటేసారి, ఇప్పుడు ఓకే ఉంది. ఇప్పుడు మంచిగా సూపర్. ఇంత ముందు ఎక్కడ చూసావా స్కైవాక్? ఇంత మంచి ఎప్పుడు చూడలే మ్యామ్. అంటే వేరే ఏదన్నా ఊర్లో? వేరే ఏదైనా ఊర్లో చూడలే, ఇక్కడే ఫస్ట్ టైం. ఇంకా లైటింగ్ ఉన్నప్పుడు బాగుంటది. ఇంకా బాగుంటది. ఇక్కడికి వస్తుంటాం నైట్, బాగుంటది. ఎలా ఉంది స్కైవాక్? బాగుంది. ఎక్కడ నుంచి వస్తున్నావు? నేను కేవన్ ఉప్పల్ నుంచి. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇప్పుడు కేవ్ టు ఉప్పల్కి. మా అమ్మ అక్కడ టీచర్. ఒకసారి చూసా, పూణే ఉంటది కానీ ఇది పూణే కంటే మంచిగా ఉంది. హాయ్, ఎలా ఉంది స్కైవాక్? బాగుంది మేడం. స్కైవాక్ ఎక్కడ నుంచి వచ్చారు మీరు? నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఓ, ఎప్పుడు చూసారు ఇంతకు ముందు స్కైవాక్? ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఇప్పుడే చూస్తున్నారా? ఇప్పుడే చూస్తున్నాను. అంటే ఆల్రెడీ ఫొటోస్ తో చూసా కానీ ఇదే ఫస్ట్ టైం డైరెక్ట్ వచ్చాను. డైరెక్ట్ చూడటం ఇది లైవ్ లో? లైవ్ లో ఇదే ఫస్ట్. ఓకే, ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం. అంటే ట్రాఫిక్ కి సరిపోతుంది, అంటే పైన నడుచుకున్నాను, డైరెక్ట్ మెట్రో కనెక్షన్ ఉంది కాబట్టి రిటర్న్ వెళ్ళిపోవచ్చు. బాగుంది. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ గవర్నమెంట్ చేసిన? బాగుంది, గవర్నమెంట్ బాగా వర్క్ చేస్తుంది. నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నా. ఏం చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాసా?
ఎప్పుడైనా చూసావా స్కై వాక్ ఇంతకు ముందు? చూడలే. ఇదే ఫస్ట్ టైమా? ఇది ఎవరు కట్టించారో తెలుసా? ఎవరు? సీఎం. మన సీఎంనా? సరే, నచ్చిందా మరి స్కై వాక్? ఎన్నిసార్లు తిరుగుతావు? నేను స్కూల్కి వెళ్ళే టైంలో నేను ఎక్కి వస్తాను. మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు? అంటే టూ టైమ్సా? రోజుకు టూ టైమ్స్. మరి ఒక్కదాని వస్తున్నావు, ఫ్రెండ్స్ లేరు? మా మమ్మీ తోటి వస్తానే. ఇంతకు ముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ఇప్పుడు స్కై వాక్ అయిన నుంచి చాలా మాకు దాటడానికి హెల్ప్ఫుల్ గా ఉంది. ఇది బాగా అంటే ఈ ఏరియాలో మొత్తానికి విద్యార్థులకు అయితే చాలా హెల్ప్ఫుల్ ఉంది, అలాగే వృద్ధులకు కూడా బాగానే హెల్ప్ఫుల్ గా ఉంది. వృద్ధులకే కాకుండా లాలాంటి వికలాంగులకు కూడా చాలా యూజ్ఫుల్ గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు మనకు అండ్రాన్స్ ఎక్కి పోవడానికి కూడా యూజ్ఫుల్ గా అక్కడ ఏర్పాటు చేశారు. అదే కాకుండా మళ్ళా ఇప్పుడు వృద్ధులు కానీ ఎవరైనా, యువత అయినా ఎవరైనా రోడ్డు దాటేటప్పుడు చాలా మంది ఫ్రాక్చర్ కావడం కానీ కాలు విరగడం కానీ యాక్సిడెంట్ కావడం కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని నేను మాత్రం బలంగా చెప్తాను మేడం. ఎందుకంటే దీనికి ఎవరైతే కారకులయ్యారో వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిస్తున్నాను. కేటీఆర్ కేటీఆర్ సార్కి మరి కేసీఆర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా బాగుందండి. నేను ఇప్పుడు ఉప్పల్ నుండి గట్కేసర్ వెళ్తున్నాను. బట్ ఇక్కడ ఇదివరకు చూస్తే కారు ఎటు తీసుకెళ్లాలన్నా వెళ్ళాలన్నా ప్రాబ్లం ఉండేది, నడిచి వెళ్ళాలన్నా ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఇది చాలా బాగుంది, చాలా నచ్చింది. చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ అండి.